హిందువు అంటే చాలు, కొంతమందికి విపరీతమైన కసి, అసహ్యం, విరక్తి. వీళ్ళు పుట్టింది కూడా అదే జాతిలో, కాకపోతే తాము ఎదుర్కొన్న ఇబ్బందుల వల్లనే కావచ్చు, లేకపోతే కనుక తాము పెరిగిన వాతావరణమే కావచ్చు. హిందూ అనే పదం వింటే అసహ్యం వచ్చేస్తుంది, పోనీ అలాగని వేరే మతం మారతారా అంటే మారరు. ఆ మతాల పట్ల సానుభూతి ఉంటుంది, హిందూ ధర్మం పట్ల విరక్తి ఉంటుంది. హిందూ ధర్మంలో మాత్రమే నువ్వు నీ ధర్మాన్ని పట్టించుకోకపోయినా దర్జాగా బ్రతకచ్చు అనేటువంటి నాస్తికత్వం తరతరాలుగా ఉన్నదని తెలిసినా సరే హిందువులని మాత్రమే ఉన్మాదులుగా చూపించడానికి ప్రయత్నం అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఫేస్బుక్ సాక్షిగా ఒక పెద్ద సినిమా నడుస్తుంది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, నేను దాదాపుగా 2017 టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. 18 ఆ టైం నుండి బాగా ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు ఇది 23. కనీసం కొన్ని లక్షల బెదిరింపులు వచ్చి ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, లక్షల బెదిరింపులు. అందులో చంపేస్తామన్నోళ్ళు ఉన్నారు, కుటుంబ వ్యక్తిత్వాలను హననం చేసిన వాళ్ళు ఉన్నారు, పలు దఫాలు నా మీద వ్యతిరేకంగా వీడియోలో పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, పచ్చి బూతులు తిరుగుతూ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. నేను అట్లాంటప్పుడు సాధారణంగా మొదట్లో అయితే కనుక స్పందించేవాడిని, తర్వాత ఏం చేశాను, వాళ్ళ కర్మకు వదిలేస్తున్నానని చెప్తూ, అది వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రమే చెప్పేవాడు. లేదు ప్రాణాలు తీసేస్తానన్నప్పుడు ఆ ఆడియో రికార్డులు చేసి ప్లే చేసినటువంటివి మాత్రమే ఉన్నాయి. అలా కాకుండా నేను హిందువులను గురించి అన్నాను కాబట్టి హిందువులు నన్ను చంపేస్తానంటున్నారు, హిందువులు ఉన్మాదులు అని చూపించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఒక జర్నలిస్టు సోదరిమణి చేస్తుంది. తప్పులేదు, ఆవిడికి ఫోన్ రాదని నేను చెప్పను, వస్తాయి. అది ఇక నన్ను చంపేస్తారేమో అంటే, ఒక్క జర్నలిస్టుని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదా ఎక్కడెక్కడన్నా జరిగినయా, గౌరీ లంకేష్ కేసులో కూడా వ్యక్తిగత గొడవలని ఆ తర్వాత తేలింది, అందుకనే పోలీసులే నోరు మూసుకు కూర్చున్నటువంటి పరిస్థితి ఇక్కడ. సరే అది అక్కడ వదిలేద్దాం. మన ఆంధ్ర తెలంగాణలో ఒక్క హిందూ ఒక జర్నలిస్ట్ని చంపితే టీవీ నైన్ వాళ్ళని బ్రతకనివ్వచ్చా, మిగతా ఛానళ్ళని అసలు బ్రతకనిస్తారా? ఎంత దుర్మార్గాతి దుర్మార్గంగా చిత్రీకరించారు, ఎంత దుర్మార్గాతి దుర్మార్గంగా. తిరుమల తిరుపతి దేవస్థానం మీద అడ్డకోలు కారుకోతలు రాస్తారు, రాముడి గురించి అడ్డకోలు చేస్తారు, డిబేట్లు ఎన్ని చేసి ఉంటారు. అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మీడియాలో ఉన్నటువంటి హెడ్స్ ఎవరన్నా బతుకుంటారా? బట్ దర్జాగా, ఇంకా దర్జాగా ఎదిగారు, పెరిగారు, ఉన్నత స్థితికి చేరారు. హిందువులు అయితే గీతే ఓ నిరసన కార్యక్రమం లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని ఫీల్ అయ్యేటువంటి సంఘాలు తప్పించి ఒక్కడెళ్ళి దాడి చేసే సీన్ లేదు, ఏం లేదు. కత్తి మహేష్ తిట్టిన బూతుల దగ్గర నుంచి చూసుకుంటే ఏం జరిగినాయి, అక్కడ చివరికి ఇంకు పోసారన్నటువంటిది. ఇక్కడ ఒక సాల్మన్ రష్డీ, ఒక తస్లీమా నస్రీన్, వీళ్ళకి సంబంధించిన చరిత్ర ప్రపంచానికి ఇప్పటికి కూడా మన కళ్ళెదురు ఉన్నాను కనబడుతుంది. సరే వాళ్ళని పక్కన పెడతాం. ఇక్కడ నేను నా వీడియోలకు సంబంధించి కింద కామెంట్లోనే ఎన్ని వందల సార్లు మర్డర్ అటెంప్ట్కి సంబంధించి నువ్వు బ్రతుకుతావా అని పెట్టినటువంటివి ఉన్నాయి, నవ్వుకుని వదిలేస్తాం, లేకపోతే కనుక పోతే పోయామనుకుంటాం. కానీ ఇప్పుడు నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, దీంట్లో ఐ స్టాండ్ విత్ డాష్ డాష్ అని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. వెరీ గుడ్, తప్పులేదు, సమాజంలో అట్లా ఉండాలి. ఒక జర్నలిస్టు నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుతుందన్నప్పుడు ఉండాలి. ఇందులో కూడా మతం చూసుకోవాలా? హిందువుల్ని తిట్టే వాళ్ళకైతే మేము వి స్టాండ్ విత్, అదే హిందువులు కనుక మాట్లాడితే లేదా ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన లోపాలు ఏదన్నా ఎత్తి చూపెట్టి, మతం కూడా కాదు, అక్కడ మతాన్ని ఎవరూ విమర్శించట్లేదు. ఆ మతంని అడ్డుపెట్టి నాటకాలు ఆడే వాళ్ళ గురించి ఎవరైనా విమర్శిస్తే మతంని అడ్డుపెట్టి దాడులు చేయడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళ విషయంలో ఎలాంటి స్పందన ఉండదు. మరి ఇది సెక్యులరిజం. సెక్యులరిజం అంటే మెజారిటీ వాళ్ళని అమనాభూతులు తిట్టి వాళ్ళందరూ వెదవలని చెప్పి దాన్ని తప్పుపడితే కనుక మాకు అన్యాయం జరుగుతుందని చెప్పడమా?